చాలా విషయాలు ఇంతకాలం దాచానండి, కానీ ఇది మాత్రం దాయటం న్యాయం కాదండి. ఏంటి అది? మరెక్కడికి పోతుందా దుర్గా? తెలీదండి. కనకం పేరుతో ఇంతవరకు ఎంత డబ్బు మర్యాదలు వచ్చాయి? ఒక 500 వరకు వచ్చి ఉంటుంది. దుర్గ ఈ డబ్బు పంపిస్తుందంటావా? అదే అయ్యి ఉంటుంది. ఎక్కడిది డబ్బును అడగకపోయావా? అడిగితే ఎలాంటి పిడుగు పడుతుందో అని భయపడి అడగడం మానేశానండి. అంటే మనం భయపడే మార్గంలో డబ్బు సంపాదిస్తుందంటావా? మాట్లాడమే. రాము ఎక్కడా? ఏదో అభిమాన సంఘం ఫంక్షన్ ఉందట, రాత్రికి రానన్నాడు. వీడు రాత్రిళ్ళు బయటకు కూడా పోతున్నాడు అన్నమాట. బయటే ఎక్కువగా ఉంటున్నాడు. దాన్ని నిద్ర లేపు. ఈ వేళప్పుడు వద్దులేండి. ఈ పుట్టపర్తి పంచముఖ అగ్నిహోత్రావధానికి కోపం రాదు, ఇప్పుడు వచ్చింది. చల్లారిపోయి మన బతుకులు తెల్లారిపోకముందే దాన్ని లేపు. నిద్ర లేపు. అమ్మా, ఏం జరిగింది? అర్ధరాత్రి వేళ ఎవరివి అరుపులు? నేనే. ఈ అర్ధరాత్రి వేళ మీ నాన్నను నేనే నిద్ర లేపుతున్నాను. నువ్వు పుట్టగానే నీకు మా కులదైవం పేరు పెట్టుకున్నాను, కనక దుర్గా అని. కానీ ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత నీ పేరు నువ్వే సగంలో నరికేసుకుని కనకం అయిపోయావని విన్నానే, కనక దుర్గా. ఇంకా ఎక్కడెక్కడ ఎన్నెన్ని పేర్లు పెట్టుకున్నావో తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. అందుకే ఈ అర్ధరాత్రి వేళ మీ నాన్నను నేనే నిన్ను నిద్ర లేపుతున్నాను. ఓ విజయదశమి శుభముహూర్తాన నీ చేత ఓనమాలు దిద్దించి బడికి పంపించింది మీ అమ్మ. ఆ అమ్మకు కూడా తెలియకుండా బడి మానేశావని విన్నానమ్మా. అందుకు కారణం తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. అందుకే ఈ అర్ధరాత్రి వేళ మీ నాన్నను నేను నిన్ను నిద్ర లేపుతున్నాను. ఈ ఇంటికి 4 నెలలుగా కనకం పంపిస్తున్న కనకం అందుతోంది. ఆ డబ్బుని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ పోస్టాఫీసుల్లోనూ మనీ ఆర్డర్లు కట్టావో తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. అందుకే ఈ అర్ధరాత్రి వేళ మీ నాన్నను నేను నిన్ను నిద్ర లేపుతున్నాను. అవన్నీ ఒకెత్తు. 10 పైసలు సంపాదించడం బ్రహ్మప్రళయంగా ఉన్న ఈ రోజుల్లో 15 ఏళ్ల ఆడపిల్ల 4 మాసాల్లో 500 రూపాయలు సంపాదించేసింది. ఆవిడ తీసుకురావడానికి తీసుకుపోవడానికి వీచెవరో కారు. ఇంత ఘరానగా నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏమిటి? ఏమిటది? ఏమే పుట్టి 3 రోజులు కాలేదు, నా మొహల్లో మొహం పెట్టి నిలబడతావా? నన్ను కొట్టడానికి నువ్వెవరు? నాకు తిండి పెట్టావా? చదువు చెప్పించావా? కట్టుకోవడానికి బట్టలు ఇచ్చావా? నా బాగోగులు చూసి పెంచి పెద్ద చేసింది నువ్వా? మీ నాన్న మీ నాన్న అని 60 సార్లు గొంతు చించుకుంటున్నావు. ఏం చేశావు నువ్వు మా నాన్నగారు? అమ్మ నిన్ను చూపించి నాన్న అని పిలవమంది, అందుకే పిలుస్తున్నాను. నీకు నాకు ఉన్న సంబంధం అదే. నేను పుట్టడానికి నువ్వే కారణం అని మర్చిపోతే మా అమ్మ దగ్గరికి పోయి మీసాలు మెలే, నా దగ్గర కాదు.
వల్ల ఎవరికైనా వీసమేత ఉపయోగం ఉందా? నిన్ను మోస్తున్న నేలకు కూడా నువ్వు బరువే తెలుసా? అవును, చదువు ఆపేశాను. అది నా ఇష్టం. అదడటానికి నువ్వెవరు? అవును, సంపాదించాను. పడుపు పని చేసి డబ్బు సంపాదిస్తేనే. అది నా ఇష్టం. కట్టుకున్న పెళ్ళాన్ని కట్టెలు పోయి కప్పచెప్పి ఆవిడ బ్రతుకు పట్టుడికినట్టు ఉడికిపోయి కాగి మాడి బసై క్షయరోగం పాలైపోయినా అది నువ్వు లక్ష్య పెట్టకపోగా వీదరుగు మీద కూర్చొని అమెరికా ఆర్థికంగా ఏం సంపాదించింది, రష్యా రాజకీయంగా ఏం సాధించింది అని వచ్చేపోయే వాళ్ళని నీ పనికిరాని మాటలతో సాధించుకు తినే నువ్వు నన్ను అడుగుతావా ఏం తప్పు చేశానని? అంతకన్నా ముందు నువ్వొక మనిషిగా మగడిగా మగాడిగా ఒక్క రూపాయి సంపాదించి నాకు చూపించు. ఆ తర్వాత నాన్నగా నువ్వే అడుగుతావా అడుగు, జవాబు చెప్తాను. గుడ్ నైట్. ఏమండి కాస్త కాఫీ కల్పన? ఏమండి ఇంత పెందరాడే ఎక్కడికండి, కాస్త కాఫీ. ఇదే ఉండన్న, ఇది ఈ డ్రెస్ పగటి వేషంలా ఉంది. రాత్రంతా నువ్వు ఎక్కడ ఏ వేషాలు వేస్తున్నావు? ఇదేమిటి కొత్తగా అడుగుతున్నావు? రాత్రంతా ఫ్యాన్స్ అసోసియేషన్ ఫంక్షన్ దగ్గరుండి జరిపాను. నాన్న అంటే అర్థం నాకు అర్ధరాత్రి తెలిసిందిరా. ఆ క్షణమే నా చీకటి తొలగిపోయింది. వెళ్ళు, వెళ్ళి నీ తిండి నువ్వు సంపాదించుకున్న రోజునే మళ్ళీ గుమ్మలో అడుగుపెట్టు. ఇప్పటికిప్పుడు నాకేం పని దొరుకుతుందన్న? దొరక్కపోతే సవాలు మోసుకు బతకరా, అది చేతకపోతే చావు. ఏ పని చేతకాని వాడికి బతికే హక్కు లేదురా. గెట్ లాస్ట్ యు గుడ్ ఫర్ నథింగ్ పారాసైట్. ఇన్నాళ్ళు నిన్ను నాలుగు గోడల మధ్యనే ఉంచాను, ఇప్పుడే ప్రపంచాన్ని చూడబోతున్నావు. రాజా పనిచేస్తున్న చాలా పెద్ద కంపెనీ, అక్కడ నలుగురితోటి నువ్వు మంచిగా మెలగాలి. బావా నయమైపోతుంది. సర్టిఫికెట్లు అన్ని తీసుకున్నావా? అన్నీ నా దగ్గర ఉన్నాయి, బయలుదేరక. వస్తానండి. ఫిల్టర్లో డికాషన్ ఉంది, ఫ్లాస్క్ లో పాలున్నాయి, కలుపుకొని తాగండి. డికాషన్ లో నాలుగో వంతు పాలు పోసుకుంటే మీకు బాగుంటుంది. పంచదార 1.5 స్పూన్. తక్కువ వేసుకున్నారు చేదుగా ఉంటుంది, అలాగని ఎక్కువైనా షుగర్ కంప్లీట్ వస్తుంది. అక్క బావా కాఫీ కలుపుకోవడం వచ్చలేవే, నువ్వు ముందురా. ఆకలేస్తే అన్నం తినండి, వడ్డించుకోవడానికి బద్దకం అనిపిస్తే దుర్గను పిలవండి. నేను దాంతో చెప్పాను, అన్నం గిన్నెలోనే ఉంది, అక్కడే చారుంది, వంకాయ బఠానీ కూర చేశాను, ఆ గిన్నెలో మజ్జిగ ఉంది, జ్ఞాపకం ఉంటుందా? లేకపోతే చిన్న చీటి మజ్జిగ రాసెత్తికించేనా? అక్కర్లేదు, జ్ఞాపకం ఉంటుంది. నువ్వు వెళ్ళే ఎండలో ఎక్కువగా తిరగకండి, తలనొప్పి పెట్టుకొని ఇంటికి వస్తే నేను కూడా ఉండను. ఎందుకైనా మంచిది, కొంచెం కషాయం పెట్టిపోనా? అక్కర్లేదు. అక్క మా ఆఫీసులో నీకు ఉద్యోగం రావడం కాదు కానీ నా ఉద్యోగం పోవడం ఖాయం, బయలుదేరవే. నా వల్ల కావడం లేదురా, ఇన్నాళ్ళు మీ బావని కనిపెట్టుకుని ఉండడమే నా బ్రతికైంది. ఇప్పుడు ఆయన ఇంట్లో వదిలి నేను బయటకు పోవాలంటే మనసులో ఎలాగో ఉందిరా? ముందు అలాగే ఉంటుంది, పోను పోను అలవాటు అయిపోతుంది. ఏం చేస్తావు, ఆప్యాయతల కన్నా ఆదాయానికే విలువ ఎక్కువ. ఇక ముందు ఇంటికి రాగానే సీతా సీతా అనుకోలేను.
నా రాత రాత అనుకోవాలి. ఇట్స్ ఆల్ రైట్, ఆల్ ద బెస్ట్ అక్క. 1982లో ప్రారంభించారు మీ సీను, ఇది 83. బయలుదేరవే తల్లి రా.